మిత్రులకు నమస్కారం. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. రాత్రంతా నేను వాస్తవంగా నిరుద్యోగులు పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయాను. వాస్తవంగా నేను అక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహంతోనే జరుగుతుందనేటువంటి ఒక అపవాదు. రెండోది ఏంటంటే, ఆ విద్యార్థులు పడుతున్న, నిరుద్యోగులు పడుతున్న బాధను చూస్తే, నేను కూడా విద్యార్థిని, నేను స్టూడెంట్గా డిగ్రీ కాలేజీ ప్రెసిడెంట్గా ఉండి నేను ఎమ్మెల్యే అయిన డైరెక్ట్గా, కాబట్టి స్టూడెంట్స్ యొక్క మనోభావాలు బాగా తెలిసిన వాడిని. పాపం అభం సోమేరు కానీ ఆ తమ్ముళ్ళు, ఆ చెల్లెమ్మలు, ఆ బిడ్డలు బాధపడుతూ ఉంటే చూడలేకపోయాను. నా జీవితం అంతా ఏదో రకంగా ఓ పోరాట జీవితమేనా, కాబట్టి పోరాటం చేసేవాళ్ళు ఉత్తగా చెయ్యరు. ఎవరు పోరాటం చేసినా బాధ ఉంటే తప్ప, ఏదైనా నష్టం వస్తుందంటే తప్ప ఎవరు కూడా పోరాటానికి ముందుకు రారు. కానీ వాళ్ళ 30 లక్షల మంది నిరుద్యోగులు తలుచుకుంటే ఏం జరిగిందో కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. 30 లక్షల మంది నిరుద్యోగులను రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు రెచ్చగొట్టి, నేను ముఖ్యమంత్రి అయితే మీకు అన్ని ఉద్యోగాలు నేను ఇస్తా, మా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పాడు. అతని మాయ మాటలు నమ్మి పాపం నిరుద్యోగ యువకులంతా ఒక్కొక్క ఇంట్లో 3-4 ఓట్లు, 30 లక్షల మంది అంటే దగ్గర 1 కోటి 20-25 లక్షల మంది వీళ్ళే ఉంటారు వాళ్ళ కుటుంబాలు, కాబట్టి ఎంతో ఆనందంగా గెలిపించుకున్నారు. ఎంతో ఆనందంగా మాకు అన్ని పనులు అవుతాయని అనుకున్నారు. ఎంతో ఆనందంగా ఎప్పుడంటే అప్పుడు సీఎం గారిని కలవచ్చు అనుకున్నారు. అసలు కలుసుడే పాపం అయిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి అనేవాడు ఈ లోకంలో లేడా ఆయన, మరి ఏ లోకంలో ఉన్నాడో మనకు తెలియదు కానీ ఈ లోకంలో అయితే లేదు. అప్పుడే అధికారం మత్తు నెత్తికెక్కింది. నెత్తికెక్కడమే కాక అది చిలువలు పలవలై తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేస్తూ ఉంది. ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏమడుగుతున్నారండి నిరుద్యోగ యువకులు? నిన్ను గెలిపించినటువంటి ఆ యువకులు లేకపోతే నిరుద్యోగులు నేనేమడుగుతున్నారు రేవంత్ రెడ్డి, ఎందుకంత రెచ్చిపోతున్నావు? ఏం పుట్టింది నీకు? నువ్వేం పెద్ద తెలిసినోడువా? అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ అంటేనే తెలియదు. నువ్వు ప్రజలలో ఉండి బతికినోడో కూడా కాదు. అన్ని ఫాల్తు మాటలు మాట్లాడి ఆ మాటల వల్ల జనం నమ్మి ఆల్టర్నేటివ్ లేక కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రజలు ఒకసారి మార్చుకోవాలని మార్చుకున్నారే తప్ప మరొకటి కాదు. కాబట్టి నీ మాయ మాటలకు బలైపోయినారు కదా ఇవాళ. వాళ్ళ మాటలు రాత్రి విన్నవా? అసలు నీకు కనీస జ్ఞానం ఉంటే రేవంత్ రెడ్డి ఒక్కసారి రాత్రి ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ మనోవేదన వింటే నువ్వు ఉరేసుకొని చావాల్సి వస్తుంది. థూ, ఏం బతికేది? రాజకీయ నాయకుడి కంటే కొంత ఎథిక్స్ ఉండాలి. మరింత బరిదగించిన బ్రోకరు ఈ తెలంగాణలో లీడర్ కావటం దురదృష్టకరం. నువ్వేం చేస్తున్నావు? గడిగొస్తున్నావా? అసలు ఇంతమంది రోడ్డు మీదకి వస్తే నువ్వు బాగా వెళ్ళాల్సి ఉంటుంది. నువ్వు మొగోడు అయితే అశోక్ నగర్కి వెళ్ళి ఏంటా మీ బాధ అన్నోడు, మొగోడు మునగాడు లీడర్. ఏం లీడర్ నువ్వు? ఎవరికి లీడర్? 4 రోజులు కాలేదు, థూ థూ అని ఉంచుతున్నారు కదా. సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది నీకు. బుద్ధి లేనోడా? అసలు ఎవడి మాట వింటావు నువ్వు? అప్పుడే అహంకారంతో, అహంకారం ముందున్నది రేవంత్ రెడ్డి వెనుకున్నట్టు కనబడుతుంది. చాలామంది ముఖ్యమంత్రులను చూశాను నేను, కానీ ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం, అందరం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి రావడం దురదృష్టకరం. వాళ్ళు అడిగేది ఏంది? డిమాండ్స్ పోస్ట్పోన్ చేయమంటున్నారు. చెయ్యి, నీ ముళ్ళు ఏం పోయింది? 4 రోజులు డిఎస్సి, మెగా డిఎస్సి పెట్టమంటున్నారు, పెట్టు. పక్కనే ముఖ్యమంత్రి 16,000 టీచర్ పోస్టులు అనుమతించిన సిగ్గులేదా నీకు? 3 రోజులలోనే
ముఖ్యమంత్రి అయి 3 రోజులు కదా, ఆయన చూసి నేర్చుకో. ఆయన అడుగుజాడలను నడవాల్సిన అవసరం నీకుంది. గంటల మీద పెన్షన్స్, 7,000 పెన్షన్స్ ఇచ్చినాడు సుమారు 60 లక్షల మందికో 70 లక్షల మందికో గంటల మీద. లీడర్షిప్ లక్షణం ఉండాలి, లీడర్షిప్ లక్షణాలు ఉండాలి. ఇసుక అంతా ఫ్రీగా చేసుకోమన్నాడు జనానికి దేవుడిచ్చిన ఇసుక. అది దాని మీద ఇబ్బంది ఏముంది, అందరు చేసుకోమని చెప్తున్నాడు. అక్కడ ఒక చట్టం చేస్తే ప్రజలకు భూముల మీద దానివల్ల నష్టం వస్తుందని క్యాన్సిల్ చేసినాడు. నువ్వేం చేస్తున్నావు? అసలు నీకు ఏం పని ఉందా నేను అంటున్నా. చీటికి మాటికి ఢిల్లీకి ఎందుకు రుక్కుతున్నావు? ఏమవసరం ఉంది? ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీద బాధపడుతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే, నిద్రలు లేక రాత్రి బవళ్ళు నీ మాట కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు నువ్వేముట్లోడవు, ఏమైనావు? నిరుద్యోగ యువకులకు ఏమైనా కులం ఉందా? ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. కులరహితమైనటువంటి కమ్యూనిటీ అది. అటువంటి నిరుద్యోగులను రాత్రంతా వాళ్ళు నిద్రగాసి వాళ్ళు పడ్డ బాధను తపన చూసి నేను ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు ఆఫీషియల్.